నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ జయరాంకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పొందనలేని వాగ్దానాల గురించి ఎండగడుతూ మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగన్గౌడ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2-3 సంవత్సరాలుగా తెలంగాణ రైతాంగం పండించిన పంటను ప్రాథమిక సహకార కేంద్రాల ద్వారా ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు మద్దతు ధర ప్రకటించి వెసులుబాటు చూపించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు నల్ల చట్టాలను రద్దు చేయడానికి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. యూటర్న్ తీసుకుని ఈ రోజు రైతులు పండించిన పంట ధాన్యాన్ని తాము కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తున్నామని చెప్పడం వెనుక సీఎం కేసీఆర్ దుర్గార్గమైన చర్య ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంగౌడ్, నిజాంపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మధుసూదన్ రెడ్డి, బురాణిరాములు, షానంహాజ్ మసూద్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, మహేందర్ గౌడ్, సిద్ధిరాములు, ఎండి సాధక్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు గత 45-50 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 3 చట్టాలను వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వము, గౌరవనీయులైన కేసీఆర్ గారు మొత్తం మంత్రులను, ఎమ్మెల్యేలను రోడ్లపైకి వెళ్ళండి, ఆ చట్టం కరెక్ట్ కాదని చెప్పిన కేసీఆర్ గారే యూటర్న్ తీసుకుని ఇప్పుడు కొత్తగా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సహకార సంఘాల ద్వారా గానీ ఐకేపీ ద్వారా గానీ కొనుగోలు చేయడం లేదు. మేము కొనము, మాకు సంబంధం లేదు. మీరు ఎవరిని నమ్ముకోండి అంటే వ్యవస్థ మొత్తం దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. రైతులకు సరైన న్యాయం జరగదు. రైతులు అపారంగా నష్టాల పాలవుతారు కాబట్టి మేము బేషరత్గా డిమాండ్ చేస్తున్నాము.